ఏలూరు జిల్లా పోలవరం గత 3 రోజుల క్రితం కుక్కునూరులో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ కేంద్రం చేతుల్లో ఉంది, నేనేం చేయలేను అని చేతులెత్తేశారని, మరి నిర్వాసితులకు ఎవరు ఆదుకుంటారని జనసేన పార్టీ పోలవరం ఇన్ఛార్జ్ చిరి బాలరాజు ప్రశ్నించారు. పట్టిసీమలో జరిగిన విలేకరుల సమావేశంలో చిరి బాలరాజు మాట్లాడుతూ, గమ్మగూడల్లో నిర్వాసితుల పరామర్శ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు వారే నిర్వాసితులుగా వచ్చి అన్ని అందుతున్నాయని సొంత డప్పు కొట్టుకుని నిజమైన నిర్వాసితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, సినిమా రివ్యూల గురించి మాట్లాడుతున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కళ్యాణ్ పెళ్లిళ్లు వల్ల ఆగిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు రోజా, అమర్నాథ్, అంబటి మాట తీరు మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హితవు పలికారు. కళ్యాణ్ నేర్పిన సంస్కారం వల్లనే ఇంకా గౌరవం ఇస్తున్నామని, లేదంటే మీకంటే ఘోరంగా మాట్లాడగలమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, కరిబండి రాజు, జన సైనికులు తదితరులు ఉన్నారు. గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాఖలాలు కనిపించట్లేదు. ఈరోజు 2019 ఎలక్షన్స్ ముందు కోయిలగూడెం మీటింగ్ పెట్టి కేవలం నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాను, 2013 భూసేకరణ చట్టం క్రింద 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క నిర్వాసితుడికి వేస్తానని చెప్పి, ఈరోజు నా చేతుల్లో ఏం లేదు, మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉంది, వాళ్ళు నిధులిస్తేనే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయగలమని ఆ రోజు రెండు చేతులు ఎత్తేసిన పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ఏర్పడింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వారు కేవలం వచ్చి ఇక్కడ షోయింగ్ చేసి ఇక్కడ నిర్వాసితుల గురించి ఏ ఒక్క కూడా మాట్లాడుకోకుండా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని గురించి చంద్రబాబు నాయుడు ఈరోజు చేయబట్టే మేము చేయలేకపోతామని మాట్లాడతాం, చాలా సిగ్గుచేటు. మీరు మాట్లాడితే వెంట్రుక అంటారు, బొచ్చు అంటారు, ఇది అంటారు, అది అంటారు. మీరు ఒక మంత్రిగా ఉండి ఈరోజు మానవతంగా మాట్లాడేది, మీరు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సమస్యలపై మాట్లాడండి అని చెప్తున్నారు. మీరు ఎంతసేపు వ్యక్తిగత జీవితాలతో జీవితంపై మాట్లాడి ఆయన్ని దూషిస్తున్నారు, మీకు ఒకటే తెలియపరుస్తున్నాం, ఆయన ఒక పార్టీకి అధ్యక్షులు, మీరు వాడు వీడు అంటే మేము ఏమే అనాల్సి వస్తుందని కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఆవిడ మాట్లాడద్దే 45 గాడిదలాగే ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు, 45 సంవత్సరాలు వచ్చాయని అంటున్నారు. మీరు పందిలాగా ఉండే మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయని మేము ఈ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మీరు మాట్లాడితే ప్యాకేజీ అంటున్నారు, అలాగే 3 పెళ్లిళ్ళు అంటున్నారు, ఇవి తప్ప మీకు వేరే జాసే లేదు, మీ శాఖ ఏంటో కూడా మీకు గుర్తు లేకోకుండా ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని తప్పకుండా ఓడించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి బొమ్మని, దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు వాలంటరీ చేసిన పనికి ఈరోజు ఏం చేయాలని నేను ఈరోజు పోలవరం నియోజకవర్గం నుంచి ప్రశ్నిస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం మీ శాఖలు మర్చిపోయి, మీరు ఏ చేసేటువంటి పనులు మర్చిపోయి అంబాటి రాంబాబు గారు కానీ, రోజా కానీ, అలాగే అమర్నాథ్ కానీ, అలాగే ఇంకా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరు మళ్ళీ పదవులు రావు, మళ్ళీ మీకు టికెట్లు రావన్న ఒక భయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉడిగా చేస్తే, ఏదైతే సమస్యలపై మీరు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి మీరు తీర్చండి అని మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై మాట్లాడి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు కూడా మాట్లాడడం వచ్చు, మేము కూడా బూతులు మాట్లాడగలం, మాకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేర్పినటువంటి సంస్కృతి, మాకు వినయం, విధేయత, మేము ఏ విధంగా నడుచుకోవాలని దాని మీద మేము ఈరోజు వరకు కూడా మాట్లాడుకోకుండా ఉంటున్నాం. కానీ మీరు మితిమీరి మాట్లాడుతున్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పోలవరం నియోజకవర్గం నుంచి తెలియపరుచుకుంటున్నాం. మీరు ఈరోజు ప్రతి ఒక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ మీ బాధ్యతలు నిర్వర్తించండి, అంతేగాని సమస్యలపై మాట్లాడితే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య కూడా, మంత్రులు ఏ సమస్య మీద కూడా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మాట్లాడినా కూడా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని వ్యక్తిగత జీవితం మీద దూషిస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా చెప్పుతో మిమ్మల్ని కొట్టే పరిస్థితి ముందుంటుందని కార్యక్రమం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మీ కార్యక్రమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.